ఇంకా ఎక్కువ చేస్తారు. లేదు లేదు, ఆయనకైనా ఈయన ఇంకా చాలా నీట్గా చేస్తారు, అందరికి అందుతాయి. ఇప్పటికైతే చాలా బాగుంది. నెక్స్ట్ సార్ కూడా ఆయనే వస్తారు, ఇంకా చాలా చాలా బాగుంటుంది. మళ్ళాంటి వాళ్ళకి పని ఉండిద్ది ఏంటి, అందరు చాలా బాగుంది. ఎక్కి ఇంకా 25 రోజులైంది ఈ రోజుతో. కానీ ఇప్పట్లో అనేది ప్రజలు ఏం ఆశించరు, కానీ ఇంకా రోజులు గడవాలి. గడిస్తే మాత్రం ఏదైనా జరిగిద్ది ఏంటి, దాని గురించి ఇబ్బంది పడతాం ఏం లేదు. అందరు ప్రజలందరూ బాగుంటారు, దాని గురించి ఎవరికి ఏం బాధ లేదు. కానీ ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు, కానీ వచ్చారు, కానీ చేసి చూపిస్తారు. చాలా కరెక్ట్. అదే అప్పుడు కష్టపడి కట్టుకొని చేసుకొని చేస్తే కూలి చేయడం తప్పు కదా. అది రాంగే. ఇప్పుడు జగన్ చేస్తుంది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా మొన్నగా ఎక్కింది సీఎం అయింది, ఇంకో ఒక 6-1 ఇయర్ అయ్యేదాకా కానీ తెలియదు మనకి ఆయన ఏం చేస్తాడని. లేదు, పర్లేదు, బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు అయ్యాములు బాగా చేశారు, బాగా మోసం చేశారు. డోకరా డబ్బులని అయ్యని పుష్ప కుంకుమ డబ్బులని రుణమాఫీ చేస్తా ఏమీ చేయలేదు. ఇంకా ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా రుణమాఫీ చేస్తాను, డోకరా ఇప్పుడు జగన్ అయినా సరే పెన్షన్ డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు 3000. ఆ రోజు ఇప్పుడు 250 పెంచాడు. ఈ నెల కిందటి నెల జూన్ నెలలో ఇవ్వలేదుగా, పెంచుకుంటా పోతాను అన్నాడు. కరెక్టే, జూన్ నెలలో ఇవ్వాలిగా, మరి పెంచుకుంటా పోతే ఆ నెల ఇవ్వలేదు కదా. మరి ఈ నెల ఇచ్చాడో లేదో ఇంకా తెలియలేదు. ఈ నెల ఇంకా చూడాలి, ఈ మంత్ ఇవ్వలేదు, జూన్లో ఇవ్వాలా, జూలైలో చూడాలి ఇచ్చాడా లేదా అని చూడొచ్చు. సేమ్ ఆ నాన్నగారు ఎలా చేస్తారు ఈయన కూడా అలా చేస్తాడనే కదా ఓట్లేసింది. ఆయన మించి అయితే చేయలేడు, ఆయనతో పాటు ఏమైనా సమానంగా చేస్తే చేయొచ్చు. 20% తక్కువ ఆయన మీద. జగన్ పరిపాలన మాత్రం బాగానే ఉంటుందని చెప్పి మా ఆశ. ఓకే, అండ్ దట్టు ఆయన ఒక విజన్తోనే ఆయన వచ్చారు అధికారంలో. ఆ అధికారంలో ఆయన బెస్ట్ చేస్తారని చెప్పి, చంద్రబాబు కన్నా బెస్ట్ చేస్తారని చెప్పి మా నమ్మకం. నేనే చెప్పారు కదా అదంతా తాత్కాలికం అని చెప్పి. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చుకొని కట్టాడు కదా ఆయన. ఆయన ఏదో పర్మనెంట్ అని చెప్పి ఏం కట్టలేదు కదా, ఆయనే తాత్కాలికం అని చెప్పి కట్టాడు. ఆయన తాత్కాలికం కాబట్టి తాత్కాలికంగా తీసేస్తున్నారు. ఇప్పుడు ఆయన తాత్కాలికం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అది మన పర్మనెంట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అనేది అవివేకం. చాలా బెస్ట్, ఇప్పుడు వరకు అయితే బాగానే చేస్తున్నారు. మరి అంతకం సైన్ చేసిన తర్వాత అందుది కదా, ఇప్పుడు అందరికీ అందాలనే కదా ఆయన కూడా ఫస్ట్ సైన్ చేసింది. మరి పెద్దవాళ్ళని ఆదుకుంటానని ఆయన పాదయాత్రలో చెప్పాడు. ఓకే అండి, ఇప్పటి వరకు పాదయాత్రలో చెప్పినవన్నీ కూడా కొన్ని వరకు చాలా వరకు చేసుకుంటా వస్తున్నాడు కదా. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది, మరి మంగళ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడు పని లేనప్పుడు ఏం చేయాలో తెలియదు కదా, ఆ పని లేకుండా ఉంచుకోకుండా యువతని ఏదో పని కల్పిస్తున్నాడు, అది దాంట్లో తప్పేం కాదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఉంది, 25 రోజులకి ఎలా చెప్పగలం. అందరికీ మంచి చేస్తాడనుకుంటున్నాం, అందరికీ మంచి చేస్తాడనుకుంటున్నాం, మంచి చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.